హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజాగా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ ఏ జిల్లాలకు వర్షాలు కురుబోతున్నాయి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువటి రూప ఆవరణంలో ఈశాన్య వాయువ్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో దిగోట్రూపు ఆవరణంలో ఈశాన్య తూర్పు గలలు వీస్తున్నాయని తెలిపారు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు చినుకులు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తారు జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఇవాళ బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు ఇక తెలంగాణ వాతావరణం చూసుకున్నట్లయితే ఈరోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీని కారణంగా ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు